హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాబోటిక్స్. నేను ఈ మధ్యలో వీడియో చూసి బ్యాక్లేదు అంటే ఫోన్ రిపేర్ వచ్చింది గైస్, అందుకని ఫోన్ మార్పించుకొని నేనైతే మీ ముందుకు వచ్చేసాను. మైండ్ క్రాఫ్ట్ అయితే మనం ఇప్పుడు ఆడబోతున్నాం. సో ఓకే గైస్, మీకు తెలుసు నేను క్రియేటివిటీ ఆడుంటే చాలా తక్కువ మంది చూస్తుంటారు కదా ఛానల్లో, ఎవరు చూడరు ఎక్కువగా. సో మనం అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. పక్కన డిస్టర్బెన్స్ వస్తుంది గాయస్, మీరు దాన్ని పట్టించుకోకండి. క్రియేటివ్ వరల్డ్, క్రియేటివ్ వరల్డ్ గాయస్ వస్తుంది. ఏం పెడదాం, వైటీ పెడదాం చాలు. ఓ సర్వైవల్కి ఈసీ పెట్టుకున్నాం. ఓకే తీరా సీడ్ ఫస్ట్ రివైల్ చేశాను గాయస్. నేనైతే మీకు ఇష్టం, మీరు ఒకసారి నేను ఆ సీట్లోకి రాలేరు గైస్. మనం అయితే ఇప్పుడు క్రియేట్ చేసి అప్పుడప్పుడు నాతో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు గైస్, దాన్ని కూడా పట్టించుకోకండి. కింద ఎక్స్పి సింబల్ ఉంది కదా గైస్, అది పెరగాలి, అది ఫుల్ అయితేనే వస్తుంది. ఓకే గాయస్, మనం వచ్చేసాం బేసిక్. ఫస్ట్ ఏంటంటే గాయస్, ఫస్ట్ మనం ఒక కొన్ని ట్రీస్ని కట్ చేయాలి గాయస్. వాటిని కట్ చేయకపోతే మనకి వెపన్స్ రావాలి, వుడ్ నుండి వెపన్స్ తయారు చేసుకున్న తర్వాత స్టోన్కి దాన్ని తయారు చేసుకోవాలి. తర్వాత కొంచెం కోల్డ్ తీసుకొని మైనింగ్కి వెళ్ళి ఐరన్కి తయారు చేసుకోవాలి. ఐరన్ నుండి మీరు డైరెక్ట్ డైమండ్ చేసుకోవాలి గాయస్, కానీ దానికి ఇంకా చాలా రోజులు పడుతుంది. దీనిలోకి వెళ్ళంగానే ఇట్లా ప్లాన్ సింబల్ కనబడింది కదా గైస్. ఓక్ వుడ్ ప్లాంక్స్ తీసుకొని కొన్ని స్టిక్స్ తీసుకొని క్రాఫ్టింగ్ మెషిన్ తీసుకుందాం. స్వాడ్, పికాక్స్ 2, ఒక షౌల్. ఇప్పుడు నాకు ఇంకొంచెం అవసరం. వేర్? ఇక్కడే ఉంది గైస్. సో మనం అయితే మళ్ళీ కొడదాం ట్రీస్ని కొట్టాలి గైస్. చాలా ఎక్కువే కొడతాను నేను ఇప్పుడు. ఎప్పుడంటే ఇల్లు కట్టుకోవడం, ఈ ట్రీస్ని కట్ చేయడం మాత్రమే ఉంటుంది గైస్. ఇంకేదన్నా బిల్డ్స్ ఉంటే మాత్రం చేసేస్తాను ఇప్పుడే. ఓకే, మనమైతే ఇప్పుడు ట్రీస్ని కట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఓక్ వుడ్ ప్లాంక్స్ ని చేసుకుందాం. ఒక స్టిక్స్, కొన్ని స్టిక్స్ తయారు చేసుకున్నాం ఇప్పుడు ఓక్ నుండి. ఆ క్రాఫ్టింగ్ బెంచ్ లోకి వెళ్దాం. ఇప్పుడు ఒక 2 యాక్సెస్ తయారు చేసుకొని ఇప్పుడు ఇటు వెళ్దాం. ఏదన్నా క్లియర్ ఉండే ప్లే. ఓ ఓ ఓ నైస్ నైస్, ఇక్కడికిక్కడే దొరికినాయి మనకైతే. మా ఇదేంది గ్లిచ్? పర్లేదు వస్తుంది చెప్పి. దీన్ని కాబుల్ స్టోన్ అంటారు గైస్, కాబుల్ స్టోన్. చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు కాబుల్ స్టోన్. కాబుల్ స్టోన్ మనకి ఎక్కువ కావాలి గైస్ కాబుల్ స్టోన్. ఇల్లు దీంతోనే కడుతున్నామా గైస్? వదిలేదు, ఫస్ట్ డర్ట్ తో కడుతున్నాం, తర్వాత కాబుల్ స్టోన్ చూడమా. మళ్ళీ గ్లిచ్ అయింది గైస్, పర్లేదు చూసేద్దాం. మన పని అయినా మనం చూసుకోవచ్చు. గ్లిచ్ పోయింది గైస్, మళ్ళీ ఇట్లా అవుతా ఉంటుంది గైస్. ఏముంటుంది లేదు, ఫుల్ స్టిక్స్. ఓకే, ఒక 2 పికెక్స్. ఓకే, ఇంకా మనకు ఒక షావుల్ కత్తి. పోయి అక్కర్లేదు గైస్, ఎందుకంటే మనం ఫార్మ్ చేసేటప్పుడు అవసరం అవుతుంది. పోయి పోయి అంటే మనం ఈ గ్రాస్ ఉంటుంది గైస్, దాన్ని తీయడానికి.
షాల్ మనం గ్లాస్ తయారు చేసుకోవడానికి ఇది యూస్ అవుతుంది గైస్. హ్యాండ్ ఓయ్ ఏంటిది అక్కడ నుంచి ఇప్పుడే డ్రింకింగ్ వాటర్ వాటర్ తీసుకొని దాంట్లో వాటర్ పట్టేసి వచ్చింది. అందుకని టైం తీసుకుంది. నేను పెద్ద పెద్ద బిల్డింగ్కి టైం బ్లాక్ పెట్టడానికి చూస్తాను గైస్, ఎందుకంటే ఇది కష్టం కదా. మీరు చూడాలన్నా మీకు ఇబ్బంది, మళ్ళీ టైం బ్లాక్ పెట్టకపోయినా కూడా నాకు ఇబ్బంది. మాట్లాడుతూ ఉండడానికి కొంచెం కష్టమైంది కదా గైస్ అంతసేపు. బిగ్ షుడ్ థ్యాంక్స్ విండో చెప్తున్నా. నా ఇల్లు ఇప్పుడు ఇంకా కట్టలేదు, కడతాను ఇప్పుడు. మంచి ఒక ఫ్రీ ప్లేస్ ఉంచుకోవాలి నేను. త్వరగా షీట్స్ కావాలి, లేకపోతే నైట్ అయితే బెడ్ అవసరం అయింది. చికెన్ మనం దీన్ని గుర్తురాట్లేదు. ఆ యాక్స్తో కూడా వాటిని కొడితే ఒక షార్ట్కి చచ్చిపోతుంది గైస్. చికెన్ అంత పవర్ఫుల్ ఏం కాదు. వావ్ ఐస్ లాండ్ గైస్, అంత ఐస్ మరే ఉంటుంది. నాకు ఐస్ అంటే అంత ఇష్టం లేదు కానీ అది నా చాలా మందికి లైక్ చేసేది ఏంటంటే ఐసే గైస్. మా ఇదేంటి, వాట్ ఈస్ దిస్, ఏంటిది ఏంటిది ఏంటి చెప్తుంది లోపల ఏముంటుంది, ఏం లేదా ఐస్ ఉంది. ఇదేంటో గైస్ నాకు తెలీదు, మీకు తెలుసుంటే చెప్పండి. ఎవరు ఓల్డ్లో ఉన్నారా? ఉండరు కదా, అట్లా ఉండరు. త్వరగా వెళ్ళాలి, వీళ్ళ కోసం మంచి ప్లేస్. ఓకే మనం అయితే ఇప్పుడు డౌట్ ఉంది కావచ్చు కడదా అంటారా కదా. వద్దులేండి, ఫస్ట్ డర్ట్ అయిన తర్వాత వద్దు గైస్. ఇది డర్ట్ వద్దు, నేను వాడతాను గైస్ ఒక వుడ్ ఓక్ వుడ్ ప్లాంక్స్ వాడుతున్నాను. అవైతే మంచిగా కాంబినేషన్ బాగా వస్తుంది, ఎందుకని నేను ఓక్ వుడ్ ప్లాంక్స్ వాడతాను. విలేజ్ ఇప్పుడిప్పుడే వద్దులేండి గైస్, విలేజ్ ఇప్పుడిప్పుడే ఎందుకు చూద్దాం. 3 డైమండ్స్ కావాలి నాకు. పికాక్స్ చేసుకొని నెదర్ ఇప్పటికే 3 డైమండ్స్ కొడితే ఒకే వస్తే మాత్రం అప్పటికప్పుడే నెదర్ పోర్టల్ చేయడానికి చూస్తాను నేను. వన్ స్టాక్ తీసుకున్నాం అనుకుంటా, వన్ స్టాక్ అంటే 64 గైస్. 64 వన్ స్టాక్ మీన్స్ 64. షీప్ గారు, మీరు మీ మమ్మీ డాడీని ఎప్పుడన్నా చూస్తే చెప్పండి నాకు. షీప్ ఆగు, మీకు మర్యాద నేర్పలేదా? ఏ ఆగు, ఇప్పుడు నేను నీకు నేర్పేనా మర్యాద? చూసావా, రెస్ట్ ఇన్ పీస్.
ఆపిల్స్ చూద్దాం మనం. అక్కడ చూసిన ఓగ్గా మార్చేద్దాం మొత్తాన్ని. వన్ స్టాక్ కావాలి నాకు. వన్ స్టాక్ వచ్చేసింది. ఏంటంటే ఓక్ వుడ్ ప్లాంక్స్ ఈజీ, వన్ స్టాక్ 16 ఉంటే చాలు, వన్ స్టాక్ ఈజీగా వస్తుంది. వన్ స్టాక్ ఇది వుడ్ కావాలి. చూద్దాం గైస్ మన ఇంటి బిల్డ్ చేద్దాం. వెయిట్ చేయండి, చేసేద్దాం. ఒక 5 మినిట్స్. ఈ వీడియో మాత్రం కొంచెం లెంత్ ఉండదో ఉండిద్దో చెప్పలేను. నేను ఎట్లా ఆడతానో దాన్ని బట్టి లెంత్ ఉంటుందో లేదో చెప్తాను నేను ఇప్పుడే. లెంత్ ఉండొచ్చు గైస్, లెంత్ ఉండొచ్చు. ఇలా ట్రీస్ మధ్యలో ఉండడానికి నాకు ఎందుకో చిరాకు. అటువైపు వెళ్దామా గైస్? బా, ఇది డర్టీ వాటర్. అసలు డర్టీ వాటర్ పక్కనే నేను ఒకసారి ఇల్లు కట్టుకున్నాను గైస్. నాకు అసలు నచ్చలేదు డర్టీ వాటర్ పక్కన. అందుకని షిఫ్ట్ చేద్దాం అనుకుంటే అప్పుడు నాకు విలేజ్ కనిపించింది. విలేజ్ కనిపించింది అని హ్యాపీగా వెళ్ళి డైమండ్ దొరికింది గైస్. 3 డైమండ్స్ దొరికినాయి. ఇంకా పికాక్స్ చేద్దామని వస్తే ఆక్సిజన్ దొరికింది. ఫస్ట్ ఆక్సిజన్ తో నిద్ర కడదాం అనుకుంటే అప్పుడు యాక్టివేట్ అవ్వలేదు. పెట్టాను 2 టైమ్స్ ఫైర్ వచ్చింది. ఇంకా మొత్తం తగలబడిపోయింది ఇల్లు. అన్లిమిటెడ్ వాటర్ సోర్స్ చేయడం మీకు నేర్పిస్తాను గైస్. చాలా మందికి వచ్చే ఉంటుంది ఎందుకంటే చాలా మంది మైండ్ క్రాఫ్ట్ చూస్తూనే ఉంటారు. ఇది మైండ్ క్రాఫ్ట్ చాలా పెద్ద గేమ్ గైస్. మీరు చిన్నది అనుకుంటారు, చాలా పెద్దది. చాలా మంది లైక్ చేసేది మైండ్ క్రాఫ్ట్. ఏజ్ లో తక్కువ వాళ్ళు, కొంచెం పెద్దలు అనుకోండి, సో రైట్ చెప్పలేం. ఫ్రీ ఫైర్ అంటారు చాలా మంది. ఇంతవరకు నాకు ఫుడ్ లేదు. ఫుడ్ కావాలి, ఇస్తావా? బాయ్ బాయ్. వా, దిస్ ఈస్ కాల్డ్ లక్. లెదర్ లక్కీ స్లీప్ 2 లెదర్. వాయ్, ఒక దాంట్లో 2 లెదర్ వచ్చింది, ఒక దాంట్లో 1 లెదర్. రాబిట్ సారీ, ఉన్నాడు భయ్యా, స్కెలిటన్ భయ్యా ఉన్నాడు. పరుగులు తీ, పరుగులు తీ తీ. ఒక ప్లేస్ ని చూస్తాను గైస్ నేను ఇప్పుడు. మా వద్దురా ప్లీజ్, రా వదిలేరా భయ్యా, భయ్యా భయ్యా ప్లీజ్ భయ్యా. మా రావడా, ఓకే. ఇప్పటికి ఇప్పుడు మనం చిన్న ఇంటిని కట్టేద్దాం. లేకపోతే వీటి చేతులు బల్లవ్వాల్సి వస్తుంది. త్వరగా కట్టరా. అరే అర్రేండి, ఎంత రాదు గైస్ ఈ వీడియో అనుకుంటా. ఈ ఇంటిని కట్టిన తర్వాత దాంట్లో ఒక చిన్న హోల్ పెట్టేసి ఇంకా ఈ వీడియో నేను చేసేస్తాను. కొంచెం బాగా రాదు ఎందుకంటే నెక్స్ట్ డే చూద్దాం. ఇంకా ఇప్పుడు కానీ ప్లేస్ ఎత్తుకేమనుకో, వాళ్ళు అంత ఆడుకుంటారు. వాళ్ళు మాప్స్ గైస్, మన దగ్గర ఏం వెపన్స్ లేవు. ఆ స్కెలిటన్ ఉంటాడు కదా గైస్, ఆ స్కెలిటన్ కొడతాడు ఇంకా మనల్ని బతకనేడు. ఇంకా త్వరగా 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 అయినా నేను కప్పేయండి గైస్, ఎందుకంటే బాగోదు. ఎందుకంటే ఇప్పుడు లైట్ లేదు కదా. సో ఫైనల్ టచ్ ఏంటంటే ఇది ఇంటికి డోర్ పెట్టడం. 5 మినిట్స్ అదేంటి లైట్ వస్తుంది ఒక నిమిషం.
crafting bench. 3 hours after the rest, 2 hours at the beach. ఓకే నాకు ఒక ప్లాన్ వచ్చింది, దాన్ని ఇప్పుడు చూద్దాం. మీ ప్లాన్ క్రాన్ వద్దులేండి, క్రాఫ్టింగ్ బెంచ్ మీద బాగుంది. ఇప్పుడు ఒక దాన్ని రిమూవ్ చేయాలి, దాన్ని రిమూవ్ చేసిన తర్వాత ఒకటి చేయాలి. బాయ్ అండి, చెప్పాను కదా కొంతమందితో మాట్లాడుతూ ఉంటానండి నేను మధ్య మధ్యలో. షట్ అయిపోయింది. ట్రాప్ డోర్ ఏడవడం పెట్టాం కదా, అర్రే ట్రాప్ డోర్స్ పెడుతున్నాయి కదా, ఎందుకు పడిపోతున్నావు కూడా? ఏ అయ్యో కంట్రోల్స్ బాగాలేవా? ఓవో ఇదే ఏదో తప్పు చేయకుండా నువ్వు అదరా. నేను నా ప్లాన్ నచ్చకపోవచ్చు కానీ కొంచెం ఉండాలి కదా, ఎంతైనా కూడా ఇల్లు కదా. సరే నా దగ్గర అయిపోయినాయి. సో ఇది ఇప్పటికి చాలు గాయ్, ఏమేం తప్పొచ్చు నేను ఇప్పుడు ఇప్పుడు చూసేసుకుంటా. ఒకటి వచ్చేసి క్రైడ్ ఆబ్సిడియంట్, ఇంకోటి వచ్చేసి ఆబ్సిడియంట్. క్రైడ్ ఆబ్సిడియంట్ మెయిన్ గైస్, చాలా మంది దగ్గర ఉంటుంది. అయ్యో రెడీ నో రే ప్లీజ్ రా. ఓ రే అమ్మా కొట్టాడయ్యా, వచ్చాను నేను ఈరోజు. రే 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 ఫ్యాన్ తెచ్చుకున్నాం కదా గైస్, మర్చిపోయాను లేని సత్తి. అయ్యో ఇప్పుడు ఇవన్నీ నాకు వద్దు. ఏదే ఏ నా దగ్గర ఉండేది మొత్తం ఇచ్చేయండి నాకు. వా ఎందుకు వేసావురా, ఇందుకేం పాపం చేసిన? నైట్ అయింది, ఇప్పుడు ట్రాప్ డోర్ లేదు. ఓకే గైస్, నేనైతే ఈ వీడియోని ఎంత చేస్తున్నాను ఉండండి గైస్, అప్పుడే ఎండ్ వద్దు. అదేంటో లైటింగ్ వస్తుంది, దాన్ని ఎంతో ఒకసారి చూడాల్సింది. నేను చూడకపోతే నాకు నిద్ర పట్టదు ఈరోజు. ఈ బొబ్బాయి ఉన్నాడు, బొబ్బాయి చెప్పేస్తాడు, అందుకని వాళ్ళు అందుకనే బొబ్బాయి అనాలి. మనకి బొబ్బాయి చెప్పేసి కొట్టేస్తాడు. అమ్మా ఓ అమ్మా అయిపోయాను నేను. ఓకే చూసేసాను, అదేంటో నాకు సరిగ్గా అర్థం కాలేదు. మార్నింగ్ వచ్చి చూద్దాం గైస్, రేపు దాన్ని ఇల్లేది. ఇటు ఉండదు, ఇటు ఉండదు.
ఎక్కడా కనబడింది? ఇంటికి వెళ్ళేసి ఎపిసోడ్ అయితే ఎంత ఆడుతుంది, ఏం చేద్దాం? ఇంటికి వెళ్ళారా బతుకుంటామా? లేదు, ఇంతకై ఇచ్చేసుకోవాలి. ఓకే, ఇచ్చేసుకోవాలి, తర్వాత ఆడుతాం. పికాక్స్ ఇప్పుడు ఓ తర్వాత వచ్చి పిక్ చేసుకుంటాను. బాయ్. సో ఈ ఎపిసోడ్ అయితే ఇంతవరకు ఎండ్ చేస్తున్నాను గైస్. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. డైమండ్ బ్లాక్ మీరు కొడితే మాత్రం ఆ బెల్ ఐకాన్ టచ్ అన్నది. సో గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ నా ఛానల్ని. వెయిట్ ఫర్ మోర్ వీడియోస్. అంతవరకు సెలవు, బాయ్. గైస్ 1 మినిట్ మీకు దాన్ని నాలాగా రికార్డ్ చేయాలనుకుంటున్నారా గైస్? నా వీడియోస్ లాగా మీకు అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా స్క్రీన్ రికార్డర్ని ఇస్తానో లేదో చెప్పలేను గైస్. స్క్రీన్ రికార్డర్ని ఎక్కించుకోండి. బాయ్.